నమస్తే, నేను మీ సౌజన్య. ఇది మంత్రి స్క్వేర్ మల్లేశ్వరంలో ఉంటుంది. దసరా టైంలో ఇక్కడ బాగా క్రౌడ్గా ఉంటుంది. అన్ని గుళ్ళు కూడా ఫుల్ బొమ్మల కొలువుతోటి అంతా ఉంటుంది. అంటే మిగతా చోట్ల కూడా ఎక్కడన్నా ఉంటుంది, బెంగళూరులో నాకు తెలీదు. కానీ మేము ఎక్కువ దసరా అంటే మల్లేశ్వరం వెళ్తాము. అక్కడ 10వ లైన్లో 11వ లైన్లో అంతా గుళ్ళు బాగా బొమ్మల కొలువులు, ఇవన్నీ గుళ్ళు నిండా ఫుల్ బొమ్మలు పెట్టుంటారు. బాగుంటుంది అక్కడ. అసలు ఫుల్ స్ట్రీట్ ఒకటి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. సరే అని చెప్పి మంత్రి స్క్వేర్లో కార్ పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తామన్నమాట. మార్నింగ్ కొద్దిగా 11, 12కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి 7 అవుతుంది. లేదంటే అంతే, మేము కూడా 11, 12కి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటా వెళ్తున్నాం. ఇంక ఇక్కడి నుంచి సైడ్లో ఫుల్ గోల్డ్ షాపులు ఉంటాయి. ఒక సైడ్ అంతా కొద్దిగా ఒక 4th 5th క్రాస్ దాకా గోల్డ్ షాపులు ఉంటాయి. ఇక్కడ కామత్ హోటల్లో భోంచేస్తున్నాం అన్నమాట మేము, కానీ అంత బాగలేదు. ఇక్కడ హోలీగే అని చెప్పి అదే లైన్లో అమ్ముతూ ఉంటారు. మన తెలుగులో బొబ్బట్లు అనమాట. అన్ని రకాలు ఉంటాయి, అప్పుడప్పుడు వేడివేడిగా చేసి ఇస్తుంటారనమాట. అక్కడ కూడా చాలామంది తింటూ ఉంటారు, కాకపోతే అప్పుడే అన్నం తిన్నాం కదా అని మేము తినలేదు, పార్సల్ కట్టించుకొని వచ్చాము. ఇదనమాట. అంత బాగా ఎన్ని వెరైటీస్ ఉంటాయో, చాలా రకాలు ఉంటాయి. అక్కడే అప్పుడే వేడివేడిగా చేసి ఇస్తుంటారు. ఇది బాగా ఫేమస్ అసలు అక్కడ. ఇంకా స్ట్రీట్ అంతా ఫుల్ మనకు దొరకందంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి తిరిగే కొద్దీ చూసుకునే కొద్దీ. కాకపోతే బాగా అలవాటు ఉండాలి. 2-3 సార్లు పోతే మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది బాగా తెలుస్తుంది. ఫుల్ స్ట్రీట్ లైన్ అంతా, స్ట్రీట్ అంతా షాపులు ఉంటాయి. ఇంకా మా ఇష్టం ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. అబ్బా, ఒకప్పుడు అయితే పిల్లలు అంటే అవి కొందాం అనిపించింది, ఇప్పుడు చూసుకుంటా పోవటమే. ఏమి ఉండదు, మేమా కొనేది ఏం లేదు, ఇట్ట ఉట్టి చేతులతో పోయాము, అట్లే వచ్చాము, ఏం కొనలేదు. ఎంత కూడా రోడ్డు పక్కన అరుస్తూ ఉంటాడు, 150 150 అని, 200 అని, వాళ్ళ ఇష్టం. ఎక్కడ ఉంటాయి అన్ని పెట్టి కోట్స్ ఉంటాయి, లేడీస్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. పాపం జెంట్స్కే ఏముండవు అని లేడీస్. అసలు అబ్బాయి ఇన్ని గుడ్డలు అసలు ఎక్కడి నుంచి తెస్తారా, ఎట్లా అబ్బా అని ఒక డౌట్ వస్తుంది. విపరీతంగా ఉంటాయి అసలు క్లాత్. ఇట్లాగే జయనగర్లో కూడా ఉంటుంది, బెంగళూరులో అక్కడ కూడా అంతే. ఇట్లాగే గుడ్డలు పెట్టి బాగా అమ్ముతూ ఉంటారు. ఫుల్ అన్నీ ఉంటాయి మనకి, హ్యాండ్ బ్యాగులు, టాపులు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మధ్యలో రోడ్డు మీద సిగ్నల్ పడిందనమాట, బస్సులు ఆగున్నాయి. ఇది కొద్ది దాటి వెళ్తే ఇక్కడ అన్ని లేడీస్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇలా చూసుకుంటా నడుచుకుంటా వెళ్ళేసరికి ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టిద్ది. అక్కడ వచ్చి 10వ లైన్ దగ్గర ఏదో వీడియోలో చూపించాను, ఆ లైన్ దగ్గర వాసవి దేవి టెంపుల్ అని ఉంటుంది. ఆ గుళ్ళో బాగా బొమ్మలు కలువ పెట్టుంటారు. కాసేపు స్ట్రీట్ లైన్ వాయిస్ ఇంటారని నేను వాయిస్ కట్. ఎంత టైం పట్టిద్దో, కానీ వాళ్ళు 150 150 అని చెప్పి అట్లా అరుస్తున్నారు. కొన్ని కొన్ని టాపులు అయితే అసలు మనమే నమ్మలేం, 150కే ఉంటాయి. బాగా కష్టపడి ఊలెంత అల్లి ఉంటాయి, హ్యాండ్మేడ్ అనమాట అవన్నీ. కొన్ని 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 చోట్ల దొరుకుతుంటే, కొన్ని కొన్ని చోట్ల అయితే అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఫుల్ స్ట్రీట్ అంతా ఇట్లా షాపులు పెట్టుంటారు, మనకి ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. నీట్గా ఉంటుంది. మధ్య మధ్యలో తిండి కూడా బాగుంటాయి, కాఫీలు బాగుంటాయి, మంచి కాఫీ పొడి, కాఫీ వాసన బాగుంటుంది. ఇది ఒక లైన్ అన్నమాట స్ట్రీట్, టెంపుల్ స్ట్రీట్. ఇది 11వ లైనో 8వ లైన్లో వస్తుంది, వాసవిదేవి టెంపుల్ రోడ్ అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే, అన్నీ ఉంటాయి. ఇంకా పండగ టైంలో వెళ్తే ముగ్గులు పెట్టి సంక్రాంతి టైంలో కూరగాయలు, పూలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇట్లా నడుచుకుంటా పోతే గుడి ఉంటుంది, గుడికి ఫుల్ లైటింగ్ వేశారు దసరా కదా. ఇంకా ఈ బొమ్మలు అనమాట, బొమ్మల కొలువులు 10వ లైన్లో ఉంటుంది ఇది. ఇంకెక్కడి నుంచి ఫుల్ బొమ్మల కొలువులకి ఏం బొమ్మలు కావాలో, మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ దొరకని బొమ్మ అంటూ ఉండదు.
డబ్బులు ఎన్ని పడితే అన్ని బొమ్మలు అనమాట, ఫుల్ చాలా బాగుంటాయి. వాళ్ళు ప్యాకింగ్ కూడా నీట్గా చేసిస్తారు, అంతా పేపర్ది గడ్డి పెట్టేసి ఫుల్ నీట్గా చేసిస్తారు. బొమ్మలు కూడా చాలా బాగుంటాయి, అసలు ఎంత బాగుంటాయి అంటే ఇంకా చెప్పలేం, అంత అందంగా ఉంటాయి అన్నీ బాగుంటాయి బొమ్మలు. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. బొమ్మలకు రూ పెట్టాక ఇంకా మనం ఆలోచించకూడదు కదా డబ్బుల గురించి, కొంటూనే ఉండాలి. అన్నీ బాగుంటాయి, దొరకని బొమ్మంటూ ఉండదు, ఎంత బాగుంటాయో బొమ్మలన్నీ కూడా. ఏమి కొనకపోయినా ఆ బొమ్మలు చుట్టాకన్నా ఒక దసరా టైంలో ఒక రౌండ్ వేసి వస్తాను నేను, చాలా బాగుంటాయి బొమ్మలు. చాలా షాపులు ఉంటాయి, వరుసగా ఒక గోడౌన్ లాగా తీసుకొని లోపల అంతా ఫుల్ పెడతారు. పండగ అయిపోయాక మళ్ళీ ఇన్ని కనపడవు కొట్లు, ఒకటి రెండు ఉంటాయి లోపల కానీ ఇంత ఇదిగా బయట పెట్టి ఉండవు. పండగ టైంలో మాత్రం బాగా పెట్టుంటారు, బయట అంతా కూడా నీట్గా ఉంటాయి, ఏం కావాలన్నా దొరుకుతాయి. అసలు కొవ్వులు కొవ్వులు పోసుంటారు బొమ్మలు, చాలా బాగుంటాయి. కొనేవాళ్ళు చాలా పక్క ఊళ్ళ నుంచి కూడా వస్తారు, దూరం నుంచి వచ్చి అన్నీ కొనకపోతారు. ఊళ్ళో వాళ్ళు నడుగులా వస్తారు, అక్కడ నిలబడ్డామంటే కాసేపు ఏంటి 1,50,000 అట్లా అసలు ఇష్టానుసారంగా బాక్సులు కట్టించేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు అలా బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు, బొమ్మల కొలువుల మీద వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళదే, మనం ఏం చెప్పలేం లేదనమాట. ఇక ఇదైతే అక్కడే ఉంటుంది. ఇంకొకటి ఇంక అసలు చెప్పాను కదా ఫుల్ ఒక లైన్ లైన్ ఇయ్యే బొమ్మలు కొట్లు ఉంటాయి. ఇదైతే ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే అసలు పెద్ద రూము నిండా బొమ్మలు ఉంటాయి, చెప్పులు పెట్టి చెప్పాను ఇంకా ప్యాకింగ్ ఇట్లా పేపర్లోనూ గడ్డిలో కట్టిస్తారు. ఇంకా లోపల ఇంకా దొరకని బొమ్మ అంటూ ఉండదు, మనం ఎన్ని కావాలంటే అన్ని చూసుకుంటా కూర్చోవచ్చు. చూసారా ఈ దశావతారాలు, దశావతారాలు బొమ్మలు ఇక అన్నీ, ఏం బొమ్మ దొరకని బొమ్మ అంటూ లేదు, ఎంత బాగుంటుందో కదా. మనం ఎటు ఇంట్లో ఇన్ని పెట్టలేము, కనీసం వెళ్ళేసి కొట్లకి అప్పుడప్పుడు ఇలా ఫుల్ చూసేసి వస్తూ ఉండాలి. అప్పుడు చక్కగా ఒక నయనానందం అనమాట, అదే చాలు, తృప్తిగా ఉంటుంది. బొమ్మల కిలో పెట్టుకున్నంత తృప్తిగా ఉంటుంది. ఫుల్ చూసేసి నీట్గా వీడియోలు తీసుకొని వచ్చేస్తామన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు అంత ఇదిగా వెళ్ళటా కుదిరేది కాదు, పిల్లలందరూ ఇంకెవరి పాటికి వెళ్ళి వెళ్ళిపోయాక ఇద్దరమే కదా, డెంగన బయలుదేరేసి మధ్యలో ఎక్కడో చోట అన్నం తినేసి అక్కడ తిరుక్కొని చూసేసి అన్నీ వచ్చేస్తామన్నమాట. బొమ్మలు అయితే మాత్రం అసలు ఇంకా నేను ఇంకా జూమ్లో తీయలేదు, అసలు చాలా బాగుంటాయి బొమ్మలు. తీసిన ఏం బొమ్మని ఏం చూస్తామబ్బా, ఒక బొమ్మ అంటే ఒక బొమ్మ మించి ఉంటుంది, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది, అసలు అర్థం కాదు. అక్కడికి వెళ్తే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ కొని ఏం చేస్తాం, అవి మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం, కంటిన్యూగా పెడతా ఉండాలి. అసలు అన్నీ కొనేద్దాం అనిపించేస్తుంది ఒక్కోసారి, కానీ కొనలేం, చూసేసి రావాలంతే వాటిని కొన్నిటిని. ఇది వచ్చేసి మల్లేశ్వరంలో మీకు ఇన్స్టా రీల్ చూస్తుంటే ఇది ఫేమస్, గిన్ను అని జున్ను అనమాట మన తెలుగులో, గిన్ను అని ఫేమస్. వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఓ ఎక్కడ దొరకదు ఇంకా అక్కడ దొరుకుద్దని వాళ్ళు తెగ తింటూ ఉంటారు, బాగానే ఉంటుందిలే. ఇది కాడు మల్లేశ్వర టెంపుల్ అని పదో లైన్లో ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా అమ్మవారికి దసరాకి ఎట్లా రెడీ చేశారో నీట్గా, అసలు ఫుల్ ఉంది. 7 గుడి ఓపెన్ చేస్తారు ఈవినింగ్, అప్పటికే చూసారా ఎంత పెద్ద లైన్ చివరి దాకా ఉంది. సరే దీనికి ఎదురుగా శివుడి టెంపుల్ ఒకటి ఉంటుంది, దక్షిణామూర్తి టెంపుల్ అని ఉంటుంది, దాని లోపల అది కూడా బాగుంటుంది. ఇదంతా వచ్చేసి కాడుమల్లేశ్వర టెంపుల్, దీనికి ఎదురుగా ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామంటే ఇంకా ఎన్ని టెంపుల్, ఇదే దక్షిణామూర్తి టెంపుల్, దానికి ఎదురుగా ఉంటుంది. దీని లోపల ఒక బయట ఒక పంపు వదులుతారు, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అంతా కొద్దిగా చెట్లు గిట్లు అంతా, ఇక్కడ ఇంకా మన చెట్లు అవన్నీ కొట్టేలా నీట్గా కాపాడుతున్నారు బెంగళూరు వాళ్ళు, లేదంటే అన్నీ కొట్టేసేసి బిల్డింగ్లు అపార్ట్మెంట్లే కదా, నీళ్ళంతా బాగా వేస్ట్ అయిపోతున్నాయి. కానీ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నమాట, అక్కడ అట్లా ఓపెన్గా పెట్టేస్తారు పైపు, మనం కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళాలి. గుడి వెళ్ళడమే మెట్ల దగ్గర నుంచి చూస్తుంటే మనకి లోపల కోనేరు, కోనేరు కనపడుద్ది. ఆ కోనేరులో తాబేళ్ళు చేపలు ఎంత బాగుంటాయంటే అట్లా చేత్తో కూడా పట్టుకోవచ్చు, కాకపోతే పూజారి మూడుని బట్టి అనమాట, వాళ్ళు చూడలేదు అనుకో మనం పట్టుకోవచ్చు, వాళ్ళు చూసారనుకో తిడతారనమాట. ఎన్ని ఉంటాయంటే అసలు బా, అసలు కూర్చొని ఒక అరగంట టైం పాస్ అయిపోయిద్ది, మనం ఏం చేయక్కర్లా. అందరూ అంతే అక్కడికి వచ్చేసి అక్కడ కూర్చొని కాసేపు
అంతా చూసేసుకొని వెళ్తారు. కూర్చుంటా కూడా బాగుంటుందబ్బా, ప్రశాంతంగా ఉంటుంది. అటు ఎదురు జనాలు లేకపోతే బాగుంటుంది. సాటర్డే సండే అంటే ఇంకా క్రౌడు, ఇంకా తాబేళ్ళు ఫుల్. అసలు ఎట్లా అంటే ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి. అంతకుముందు అయితే అటు రౌండ్ పోనిచ్చేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పోనీ లేదు. అక్కడ కూర్చొని కాసేపు అక్కడే ప్రసాదాలు నీళ్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా తాబేళ్ళదనమాట, కాసేపు చూసి ఎంజాయ్ చేయండి. బయటకు వచ్చి ఆ ఎదురు కాడమల్లేశ్వర టెంపుల్లోకి వెళ్ళేసి దర్శనం చేసుకొని వెళ్ళాలి. కానీ జనం బాగా, అసలు ఎంత పెద్ద లైన్ ఉంటుందో చూడండి. ఇంకా 7 o'clock ఓపెన్ చేస్తారు అది, అందుకని చెప్పేసి ఇంత పెద్ద లైన్ ఉంది ఇప్పుడు అలా కాదులే అని చెప్పి ఇంకోసారి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మంత్రి స్క్వేర్కి మా కారు ఉండే దగ్గర తిరుగు ప్రయాణం పెట్టాము. ఇది చివరి 11th line దగ్గర ఏమో 10th line దగ్గర ఎక్కడే ఎదురుగా ఫుల్ స్ట్రీట్ స్ట్రీటు ఇంకా పూలు అన్నీ చెప్పా కదా, మల్లేశ్వరంలో దొరకందంటూ ఉండదు. కొద్దిగా ఓపిక్గా తెలిసి వెళ్ళి ఎత్తుక్కుంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట, బాగుంటాయి. ఇంకా రిటర్న్ వచ్చేసరికి లైట్లు ఆన్ చేశారు, ఎంత అయింది 6 అయింది అనుకుంటా అప్పటికి. మేము అలా నడుచుకొని వెళ్ళేసరికి 7 అయింది, ఇంకా ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఈ మధ్యలో ఒక చోట రెండు చోట్ల కాఫీలు అమ్ముతుంటారు, స్మెల్ అద్దరి బద్దబలే ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా స్ట్రీట్ ఏం కావాలన్నా దొరుకుతాయి. కాఫీ తాక్కుంటే కాఫీ తాగేసేసి ఇంకా ఇంటికి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7:38 అవుద్ది. 1 hour 45 minutes 43 minutes మాకు ఎక్కడి మా ఇంటికి అండి నుంచి అక్కడికి కరెక్ట్గా గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్తే అదన్నమాట. ఈ సంవత్సరం మల్లేశ్వరం దసరా సంబరాలు ఇదన్నమాట. ఇంకా సంబరాలు అంటే ఫుల్ దసరా దాకా నేను వెళ్ళలేదు, కొద్దిగా మధ్యలో నేను వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది దసరాకి, అందుకని చెప్పేసి ముందే ఒకసారి చూసేసి వెళ్దాము ఈ సంవత్సరం దసరా ఎట్లా ఉందా అని చెప్పేసి వెళ్ళాను, చూసేసాను. చక్కగా నీట్గా ఒక వీడియో కూడా తీసుకొని వచ్చేసాను అన్నమాట.
ఎవరు దేవుడు సామాన్లు కూడా భలే అమ్ముతారు అక్కడ, ముగ్గులు కానీ ఇటు పక్కన తర్వాత వీడియోలు, ఇక్కడ వీడియోలు వస్తుంది మనకి దేవుడు సామాన్లు అంటే పూజకు కావాల్సినవి, ఒత్తులు ఇంకా అగరబత్తలు కానీ ఏమన్నా కానీ అన్నీ దొరుకుతాయి అక్కడ. చాలా 2-3 కోట్లు పెద్దయ్యే ఉంటాయి. దేవుడు గుడి కదబ్బా, అన్నీ పెట్టుంటారు చెప్పా కదా, ఇవన్నీ కూడా ఇట్లాంటివి అన్ని దేవుడు సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కొనేవాళ్ళు విపరీతంగా కొంటా ఉంటారు, మనమంతా విండో షాపింగ్. ఇది వాసవిదేవి టెంపుల్ మర్చిపోయా, వచ్చేటప్పుడు వెళ్ళబోయేటప్పుడు వాసవిదేవి టెంపుల్ క్లోజ్ ఉందని వచ్చేటప్పుడు అక్కడ దసరా అలంకారం. ఇంకా అక్కడ దేవుణ్ణి చూసుకున్నాక అక్కడ అన్ని ప్రసాదాలు పెడతారు, కాస్త తినేసేసి ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇవన్నీ పూలు చెట్లు నర్సరీలు కూడా పక్కన పెట్టుంటారు. బాగానే ఉంటాయి గులాబీ చెట్లు, ఎన్ని రకాల పూలు చూసారా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కానీ అపార్ట్మెంట్లలో కుదరదు కదా, అందుకని ఓన్లీ విండో షాపింగ్ చేసేసుకొని అలా అలా తిరిగేసేసి ఇంటికి వచ్చేసేసి ఒళ్ళు నొప్పులతోటి ఇంకా పడుకోవాలన్నమాట. అయ్యో అయ్యో, ఇది ఈ దసరాకి మల్లేశ్వరం ట్రిప్పు, అది కూడా మంత్రి స్క్వేర్కి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా కార్ తీసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. ఓకే, అది వెళ్ళి చూసేవాళ్ళు.